హలో ఫ్రెండ్స్, అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. శ్రీవల్లి పరిగెత్తుకొని వచ్చి అక్కడ సింక్ దగ్గర వామిటింగ్ చేసుకుంటూ ఉంటుంది. ఇక అంతలో సామ్రాట్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. వామిటింగ్ చేసుకుంటుంది ఎవరా అని వెనక్కి తిరిగి చూస్తే శ్రీవల్లి వామిటింగ్ చేసుకుంటూ ఉంటుంది. సామ్రాట్ ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఫోన్ పెట్టేసి అక్కడికి వస్తూ ఉంటాడు. ఇక అంతలో శ్రీవల్లి అలా వామిటింగ్ చేసుకుంటూ ఉంటే వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చేస్తుంది. వచ్చేసి అమ్మ శ్రీవల్లి అని అంటూ దగ్గరికి వచ్చి ఇలా శ్రీవల్లి వామిటింగ్ చేసుకుంటూ ఉంటే వాళ్ళమ్మ తల పట్టుకుంటుంది. ఇక అప్పుడు శ్రీవల్లి వామిటింగ్ చేసుకుంటూ ఉండటం సామ్రాట్ చాలా టెన్షన్ పడిపోతూ అక్కడికి వచ్చేస్తూ ఉంటాడు టెన్షన్గా. ఇక శ్రీవల్లి అని అంటూ అక్కడికి వస్తాడు. ఇక శ్రీవల్లి వామిటింగ్ చేసుకున్నాక నోరు కడుక్కొని ఇలా నించుంటూ ఉంటుంది. ఇక అంతలో సామ్రాట్ పరిగెత్తుకుని వచ్చేసి ఏం జరిగింది శ్రీవల్లి, ఎందుకు వామిటింగ్ చేసుకుంటున్నావు అని అంటూ ఉంటే ఇక పద డాక్టర్ని పిలుస్తాను పద అని అంటూ సామ్రాట్ అంటాడు. డాక్టరా, డాక్టర్ ఎందుకు అని శ్రీవల్లి అంటుంది. అప్పుడు శ్రీవల్లి వాళ్ళ అమ్మ ఇలా అంటూ ఉంటుంది, ఈ రోజుల్లో ఇలాంటివన్నీ మామూలే బాబు, ఇలాగే జరుగుతుంది, డాక్టర్ అవసరం లేదు అని అంటూ శ్రీవల్లి వాళ్ళ అమ్మ కూడా అంటుంది. అప్పుడు సామ్రాట్ అంటాడు, ఏం మాట్లాడుతున్నారు మీరు, డాక్టర్ని పిలిపించాల్సిందే అని అంటూ సామ్రాట్ పద శ్రీవల్లి నేను డాక్టర్ దగ్గర తీసుకువెళ్తాను అని అంటే, ఏం వద్దండి డాక్టర్ వద్దు అని శ్రీవల్లి అంటుంది. అలా అంటే నేను చెప్తున్నాను కదా, సైలెంట్గా విను పద, నేను ఇక్కడికే డాక్టర్ని పిలిపిస్తాను అని సామ్రాట్ అంటాడు. అలా అన్నాక శ్రీవల్లి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత సామ్రాట్ డాక్టర్కి ఫోన్ చేసి రమ్మని చెప్తాడు. ఇక డాక్టర్ కూడా వచ్చేస్తుంది. రాగానే సామ్రాట్ అలా డాక్టర్కి ఎదురుగా వచ్చి టెన్షన్గా ఇలా చెప్తూ ఉంటాడు, రండి డాక్టర్ రండి, నేనే ఫోన్ చేసింది, తొందరగా వెళ్ళి చూడండి అని అంటూ పదండి అని సామ్రాట్ అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడే డాక్టర్ పేషెంట్ ఎవరు అని అంటే, పేషెంట్ కాదు డాక్టర్, ప్రెగ్నెంట్ అని అంటూ సామ్రాట్ చెప్తాడు. అలా చెప్పేసరికి సరే అయితే ఎక్కడ అమ్మాయి అని అడిగితే ఇక అంతలో భవానీ లోపల నుంచి చాలా ఫాస్ట్గా పరిగెత్తుకొని వచ్చేస్తుంది. వచ్చేసి డాక్టర్ గారు రండి రండి, మా అమ్మాయి వామిటింగ్ చేసుకుంది, రండి రండి మూడో నెల అని అంటూ ఆతృతగా చెప్తూ ఇక డాక్టర్ని తీసుకువెళ్తూ, నాన్న సామ్రాట్ నువ్వు ఇక్కడే ఉండు, నేను తీసుకువెళ్తాను డాక్టర్ని అని అంటూ లోపలికి డాక్టర్ని తీసుకొని వెళ్తుంది. గదిలోకి వెళ్ళిన తర్వాత శ్రీవల్లి, షాన్వి, భవాని ముగ్గురు ఉంటారు. ఇక అప్పుడు డాక్టర్ ఇలా అడుగుతూ ఉంటుంది, రండి ఇలా వచ్చి పడుకోమని చెప్పండి, ఎవరు ఇందులో ప్రెగ్నెంట్ అని అడిగితే ఇక మా అమ్మాయే అని భవాని అంటూ ఉంటుంది. సరే అండి మీ అమ్మాయే, మీ అమ్మాయి ఎవరు ఇందులో అని అంటే ఇక ఈ అమ్మాయే అని అంటూ షాన్విని చూపిస్తుంది. ఇక షాన్విని వచ్చి డాక్టర్ ఇలా చెప్తూ ఉంటుంది, సరే అమ్మ ఇలా వచ్చి పడుకో అని అంటే షాన్వి వెళ్ళి బెడ్ పైన పడుకుంటుంది. ఇక అప్పుడు షాన్వికి చెక్ చేస్తూ ఉంటుంది డాక్టర్. ఇక భవాని ఏమో టెన్షన్ పడుతూ ఉంటుంది. సామ్రాట్ కూడా బయట నుంచొని టెన్షన్ పడుతూ అసలు ఏం జరుగుతుంది అన్నట్టుగా టెన్షన్గా ఆలోచిస్తూ ఉంటాడు. శ్రీవల్లికి ఏం కావద్దు అన్నట్టుగా. ఆ తర్వాత శ్రీవల్లి ఏమో అలాగే నిలబడి చూస్తూ ఉంటుంది. ఇక భవాని టెన్షన్ పడుతూ ఉంటుంది. డాక్టర్ షాన్వికి చెక్ చేస్తూ ఉంటుంది. ఇక ఇంతటితో రేపు 23rd రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఇక ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం.